జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన కొత్త పథకం ప్రశంసనీయమే. అయితే ఈ పథకానికి పెట్టిన పేరుపైనే అభ్యంతరం. తాము చేసే పనులకు తమ పేర్లు పెట్టుకోవడం గత 2 దశాబ్దాలుగా బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ కూడా ఓ పథకానికి తన పేరు పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఈ పేరే విమర్శల పాలవుతోంది. కానీ ఊళ్ళో వాళ్ల పిల్లలకు తన పేరు పెట్టినట్లుంటుంది కదా. ధూళిపాళ నరేంద్ర అరెస్టు వెనకాలన్నటువంటి వ్యవహారం ఏంటి? వాస్తవంగా 420 పెట్టారు, ఇది వరకే అక్కడ ప్రొజెక్ట్ అయింది, కానీ అసలు కారణం ఏంటన్నటువంటిది ఏసీబీ ఇది చెప్పలేదు. వాస్తవంగా అది ఏసీబీ పరిధిలోకి వస్తుందా అన్నటువంటిది కూడా ఇక్కడ ప్రశ్న. అయితే మార్క్స్ చట్టం కింద ఉన్నాయి కాబట్టి ఏసీబీ పరిధిలోకి వస్తుంది, కానీ అది ప్రైవేట్గా నడుపుతున్నారు అనేటువంటిది వాళ్ళ కుటుంబం చెప్పేటువంటి అంశం. అది పక్కన పెడితే ప్రధానమైన ఆరోపణలు ఏంటి అంటే, మామూలుగా జనం నుండి పాలు సేకరిస్తారు కదా, గేదె పాలు ఆవు పాలు ఇన్నని, ఆ సేకరించబడిన వాటికంటే కొన్ని చోట్ల ఎక్కువ కనబడుతున్నాయి, కొన్ని చోట్ల తక్కువ కనబడుతున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 లీటర్లు గేదె పాలు, ఒక 100 లీటర్లు, ఒక 1000 లీటర్లు లేదా ఒక 100 లీటర్లు ఆవు పాలు తీసుకుంటే ఆవు పాల సంఖ్య తక్కువ వచ్చి గేదె పాలు ఎక్కువ అవటం, లేదా ఆవు పాలని చూపించిన దానికంటే అమ్మిన ఏమో ఎక్కువ ఉండటం జరిగినాయి అన్నది. ఇది ఇంటర్నల్గా జరిగేటువంటి మోసం అయితే కనుక దానికి చైర్మన్గా ఆయనది జవాబుదారీ అవుతుంది అనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. అయితే ఇందులో తొందరగానే బెయిల్ వచ్చే అవకాశం ఉండదు, కరోనా టైం కాబట్టి ఈజీగా, కానీ ఏసీబీ కేసు కాబట్టి బెయిల్ రాకూడదు యాక్చువల్గా ఇక్కడ. అందుకనే సాయంత్రానికి కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అంటే ఏసీబీ స్టేషన్కి తీసుకెళ్ళి విచారించి ఈలోపు ఇంకొక విచిత్రమైన పని ఏంటంటే ఇందులో జరిగింది ప్రతీకార రాజకీయం. ఇక్కడ అందులో మొహమాటమేం లేదు, ఎవరేం చెప్పినా సరే ఆ ప్రతీకార రాజకీయాల్లో తనని ఆ రోజు నిరికిచ్చారు కాబట్టి శుక్రవారం కోర్టులో అనేది తిడుతూ ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా శుక్రవారాలు కోర్టులు కఠిన అయ్యే పరిస్థితి. రెండు పక్కన వచ్చేటప్పటికి ఆయన అవకతవకలకు పాల్పడితే వీళ్ళు అవకతవకలకు పారినట్టు, ఆయన కాకపోతే వీళ్ళు కానట్టు అన్నటువంటి జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నమే ఇందులో. అందులో వేరే ఉద్దేశం ఏం కనిపించట్లేదు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇవాళ బెయిల్ వస్తుందా రాదా అన్నటువంటిది. సాయంత్రానికి కనుక జడ్జి ఇంటి ముందు ప్రొడ్యూస్ చేస్తే మళ్ళీ సోమవారం ప్రొడ్యూస్ చేయమంటారు. అంటే ఒక 2 రోజులన్నా జైల్లో ఉంచాలన్నటువంటిది ఇక్కడ ఉద్దేశం. ఎఫ్ఐఆర్ లేకుండా బెయిల్ వచ్చేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి జరుగుతున్నటువంటి వ్యవహారం ఇది. పక్కాగా తెలుగుదేశం నాయకుల్ని వెంటాడేటువంటి వ్యవహారంలో కీలకమైనటువంటి యువ నాయకులు, వాస్తవంగా వయసు పరంగా పెద్దోళ్ళు అయ్యి ఉండొచ్చు కానీ వృద్ధులు కాదు. ఇప్పుడు రాజకీయాల్లో యుక్త వయసు అంటే అబౌ 40s అనమాట. ఆ రేంజ్లో యువ నాయకులు, దేవి నేను ఉమాయన ఈయన పయోలు కేసాయన ప్రస్తుతం ఆ కోణంలో టార్గెట్ చేశారన్నటువంటిది స్పష్టంగా కనబడుతోంది. నిన్న దేవి నేను ఉమాయన ఇవాళ ఈయన ఈ వ్యవహారాలకి సంబంధించి న్యాయస్థానం ఏం చెప్తుందో చూద్దాం.